వాళ్ళకేంటి కోటీశ్వరులు, కట్టల కొద్ది డబ్బుంది, బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, విమానాల్లో తిరుగుతారు, మహారాజులు. మధ్యతరగతి సామాన్యుల నుంచి వచ్చే మాట ఇది. మరి వాళ్ళు కోటీశ్వరులు కావడానికి, వందల వేల కోట్లు సంపాదించడానికి కారణాల్లో ప్రధానమైంది ఏంటో తెలుసా? రియల్ ఎస్టేట్ రంగం. తమ డబ్బును మొదటగా పెట్టుబడి పెట్టి దాన్ని డబుల్ ట్రిపుల్ వంద రెట్లు పెంచుకోవడం వెనుక రియల్ ఎస్టేట్ కారణమని మీరు నేను చెప్పుకోవడం కాదు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నైట్ ఫ్రాంక్ వెల్త్ అనే సంస్థ వెల్లడించింది. ఇది మన దేశంలోనే కాదు, విదేశీ ధనవంతులు సైతం రియల్ ఎస్టేట్ రంగంలోనే అత్యధిక పెట్టుబడులు పెట్టి వందల కోట్లు సంపాదించినట్టు లెక్కలు చెప్తున్నాయి. మన దేశంలోని శ్రీమంతులు తమ దగ్గర డబ్బులో 27% రియల్ ఎస్టేట్ రంగంలో పెడతారు. మొదటగా అత్యంత విలాసవంతమైన ఖరీదైన ఇంటిని కొనుగోలు చేయడానికి ప్రయారిటీ ఇస్తారు. ఆ తర్వాత షాపింగ్ కాంప్లెక్స్, విల్లాలు, స్థలాల కొనుగోలు 28% పెట్టుబడి పెడుతున్నారట. అంటే కోటి రూపాయల ఆదాయం ఉంటే 28 లక్షలు నేరుగా రియల్ ఎస్టేట్ రంగంలోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. కమర్షియల్ స్పేస్ కొనుగోలు ద్వారా నెలవారీగా అద్దెల రూపంలో ఆదాయం వస్తుందని, జీవితానికి ఇది సేఫ్ అని భావిస్తున్నారట. ఆ తర్వాత 2-3 ఇళ్లను కొనుగోలు చేసి అద్దెలకు ఇస్తున్నారట. తద్వారా నికరమైన ఆదాయం వస్తోందని, కెరీర్, వ్యాపారం ఎలా ఉన్నా ఫ్యామిలీకి అవసరమున్న మంత్లీ ఇన్కమ్ కి ఢోకా ఉండదని భావించి ఆదాయంలో 26% మన దేశంలోని శ్రీమంతులు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీమంతుల్లో 28% మంది, అంటే 100లో 28 మంది తమ మొదటి ప్రయారిటీగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి బెటర్ అని భావిస్తున్నారు. నికరమైన స్థిరాస్తి అని వాళ్ళ అభిప్రాయం. డబ్బులు మరీ ఎక్కువ ఉన్న సినిమా స్టార్స్, వ్యాపారవేత్తలు మన దేశంలోనే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్ దేశాల్లోనూ ఇల్లు, స్థలాలు, హోటళ్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట. 2015 నుంచి 2020 మధ్య 5 ఏళ్ల కాలంలో దేశంలోని శ్రీమంతుల్లో 15% మంది ఇతర దేశాల్లోని రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారని ఆర్థిక సంస్థలు చెప్తున్నాయి. ఉన్న డబ్బును దీర్ఘకాలికంగా కలిసి వచ్చే రంగాల్లో రియల్ ఎస్టేట్ ఒకటని, ఇప్పుడు కొని పడేస్తే రాబోయే 10-15 ఏళ్లలో అదే 4 గింతలవుతుందని భావించి పెట్టుబడి పెడుతున్నారట. రియల్ ఎస్టేట్ రంగం తర్వాత ఈక్విటీ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారని నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. ఒక్క భారతీయులే విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేయడం లేదు, విదేశీయులు సైతం ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన రిసార్ట్స్, విల్లాల్లో పెట్టుబడులు పెడుతున్నారట. అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాకు చెందిన శ్రీమంతుల్లోని 9% మంది భారతదేశంలోని రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టడం ఇక్కడ గొప్పతనమే కదా. మరి శ్రీమంతులకే రియల్ ఎస్టేట్ రంగంపై ఇంత మోజు ఉంటే మధ్యతరగతి సామాన్యులం మనకెంత ఇష్టముండాలి? మనం మాత్రం ధనవంతులం కాలేమా ఏంటి? లెట్స్ స్టార్ట్ థింకింగ్.